హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి దోశల్లోకి అలాగే గారెల్లోకి చపాతి పుల్కా రోటీ ఇలా అన్నిటిలోకి సూపర్ హిట్ అయిపోయి అద్దరిపోయి చికెన్ పులుసుని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ఈ చికెన్ పులుసు చాలా స్పెషల్ అండి దీన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చేస్తున్నాను అలాగే తింటున్నాను కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడు ఇలాగే చేసేది నాకు దోశల్లోకి గారెల్లోకి కావాలన్నప్పుడు ఎప్పుడు ఇలాగే చేయడం అలవాటు అయిపోయింది చాలా బాగుంటుంది వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరినైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఈ చికెన్ పులుసు కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని రెండు మూడు సార్లు కడిగాను ఇలా కడిగిన చికెన్ని ఒక గిన్నెలో వేసేసుకొని స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్ మీద ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి అలాగే ఒక పావు చెంచా పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి వాసన అంతా పోతుంది అలాగే చికెన్ బాగా ఫ్రౌ ఫ్రై అవుతుంది బాగుంటుంది ఇలా చేయడం వల్ల చికెన్ మంచి టెండర్గా వస్తుంది చూడండి కాసేపటికి నీరు వదిలేస్తుంది మనం నీరు వేయకుండానే వాటర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇనికిపోయి ముక్క దగ్గర పడేంత వరకు ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యేలోపు నేను ఇక్కడ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు మసాలా వేయించుకుంటున్నానండి ఈ పులుసులోకి మనకి బాగా చిక్కగా ఉండాలి అలాగే టేస్టీగా కూడా ఉండాలి కాబట్టి మసాలా ఇలా సపరేట్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి ఇలా మసాలా దినుసులంటే వేసుకుంటున్నాను బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు ఇలాచి ఒక్కటే చాలండి ఎందుకంటే జస్ట్ ఫ్లేవర్ కోసం ఎక్కువ వేసామంటే టేస్ట్ మారిపోతుంది అలాగే చెక్క లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన చల్లారి పెట్టుకోండి ఈ లోపు మన చికెన్లో వాటర్ అంతా ఎగిరిపోయి ఉంటుంది ఇలా ఎగిరిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను నీచు నీచుకూరలు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలా పైకి కిందకి ఒకసారి కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోండి దీనికి ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం దోశల్లోకి గారెల్లోకి పులుసు కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒకసారి మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద మె ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోండి పెట్టుకొని ఈలోపు మన ధనియాలు అవన్నీ చల్లగా అయిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం ఎండు కొబ్బరి వేసుకోండి తురుము వేసుకున్నాను ఇక్కడ మీకు ముక్కలున్నా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు ఈ ఎండు కొబ్బరి ఏంటంటే కొంచెం థిక్నెస్ ఇస్తుంది పులుసుకి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు ఇదే ప్లేస్లో ఇట్లా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఇంచు అల్లము అలాగే ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు వలుచుకొని మిక్సీ వేసేసుకొని మెత్తని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక పది పదిహేను నిమిషాలకి మన చికెన్ని చూడండి ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇలా ఉడికేసిన తర్వాత ఈ చికెన్ తీసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు అలాగే జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోండి వీటితో పాటు రెండు పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇవి మెత్తగా ఫ్రై అయిన తర్వాత ద్వారా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్లోకి ఈ గ్రౌండ్ మసాలానంతా వేసేసుకోండి ఇట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చికెన్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా ఏదైతే ఉందో అది ముక్కలకి బాగా పట్టి ఈ గ్రేవీ కొంచెం చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని ఇంకేదైనా తగ్గిందనిపిస్తే ఇంకొంచెం వేసుకొని దీంతోపాటు చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దించే ముందు వేసుకుంటే అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఇలా హై ఫ్లేమ్ మీద తెరలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూడండి మనకి ఎంత థిక్గా పులుసు అనేది వచ్చిందో గారెల్లోకి నేను ఇక్కడ గారెలోకి సర్వ్ చేసుకుంటున్నాను ఈరోజు ఈ చికెన్ పులుసు అయితే చాలా బాగుంటుంది గారెల్లోకి దోశల్లోకి అలాగే చపాతీలో కూడా చాలా టేస్ట్గా ఉంటుంది